ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులు చేపట్టి 7 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచనలతో మండల పార్టీ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మండల బీజేపీ అధ్యక్షులు కాళ్ళ ధనరాజు ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో సుమారు 50కి పైబడి జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం బస్తా అందజేసి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో రామశర్మ, చలపతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు నాయకులు గ్రామాల్లో మోదీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు నడుం బిగించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 సంవత్సరాలు ఆయన ప్రధానిగా పూర్తి చేసుకోవటం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అన్ని గొప్ప కార్యక్రమాలే, ఎన్నడూ ఏనాడు ఎవరూ చేయలేని కార్యక్రమాలు అన్నీ ఆయన చేసుకోవటం జరిగింది. అంటిపండు ఒలిసి తొక్క పక్కన పెట్టినట్టుగా చేయటం జరిగింది. ఆయన ఎన్నెన్నో ఒకట కాదు ఆయన అన్నీ కూడా, ఒక అయోధ్య అవ్వచ్చు, 370 అవ్వచ్చు, ఈ సిటీ డెవలప్మెంట్లు అవ్వచ్చు, గ్రామ పంచాయతీలు అవ్వచ్చు. గ్రామ పంచాయతీ ప్రతి పంచాయతీకి 1 రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు అయితే, డ్రైన్లు అయితే, వైట్ ఎల్ఈడి బల్బులు అయితే, మొక్కలు అయితే, అనేక రకాల కార్యక్రమాలు. అలాగే అంగన్వాడీ స్కూల్లో ప్రతి బాలుడికి ప్రతి పాపకి కూడా నెలకు 30 గుడ్లు చెప్పిన గుడ్లు ఇవ్వటం అయితేనో, వాళ్ళ చదువుల ఖర్చులు అయితేనో, అంగన్వాడీ స్కూళ్ళు టీచర్లు జీతాలు అయితేనో, ఏమైతేనో, గర్భిణీ స్త్రీలు 3వ నెల దగ్గర నుంచి డెలివరీ అయ్యి 5 నెలల వరకు ఆ పుట్టిన పాపకి అకౌంట్లో డబ్బులు వేయటమని, ఆవిడ మందులు ఖర్చులు, ఆవిడ తిండి ఖర్చు అంతా కూడా ఇవన్నీ కూడా ఆయనే చేసుకురావడం జరుగుతుంది. అలాగే ఈవేళ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం కూడా 2,70,000 రూపాయల లోన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ కరోనాలో చనిపోయిన వాళ్ళకి అందరికీ కూడా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అది నిన్న నుంచే అమలు చేయడం జరిగింది. అది తల్లిదండ్రులు లేని వాళ్ళకి 10 లక్షల రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా టైంలో కూడా 20,00,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క సీఎంకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి కాదు, ఇంకోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉంటాయి. ఏం చెప్పడానికి కూడా ఇది కాదు, ఎన్నెన్నో రకరకాలన్నీ కూడా. ఇలాంటి మహానుభావుడు మనకు నిజంగా ప్రధానంగా రావటం మనం చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న పూజలు. ఇలాంటి ప్రధాని మనకు దొరకటం, ఈయన గొప్పతనం గురించి మేము చెప్పకలేదు. మీ అందరికీ తెలుసు, మీ అందరూ తెలుసుకుని నరేంద్ర మోడీ గారిని మీరు దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారిని కొంచెం ఇది చేస్తే, అలాగే రైతులు కూడా ఎన్నెన్నో పథకాలు ఈయన చేయటం జరిగింది. అవన్నీ కూడా ఇలా తొంగలో తొక్కడం జరుగుతుంది. రైతులకు ఎన్నెన్నో ప్రతి ఊరికి ఒక గొడవం కట్టాలి, రైతు ఏ ధాన్యం ఏ వర్షం వచ్చినా బయట తడకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఎవరు అమలు చేయటం లేదు. అన్నీ కూడా ఎన్నో 1 రూపాయి నెలకి కట్టుకుంటే, 12 నెలల్లో 12 రూపాయలు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఒక గీత కార్మికుడికైనా, ఒక అభిమేత్రికైనా, ఎవరికైనా ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అవి ఎవరు పట్టించుకోరు. అన్నీ ఏదైనా ఒక లోను పెట్టుకుంటే నరేంద్ర మోడీ పథకం చెప్పిన ఒక ఇల్లింగ్ షాప్ అయినా ఎవరైనా. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిపాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము సేవాహీ సంఘటన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇది 2వసారి జరపడం జరుగుతుంది.